ఐఎమ్ నరేష్ ప్రిపేర్ న్యూ ఇమేజ్ యూనిట్ అని కంప్లైంట్ వస్తే మనకి ప్రింట్లో రావు. అప్పుడు మనం చేయవలసిన పని లోపల చిప్ మార్చుకోవాల్సి ఉంటుంది. సార్ చూద్దాం రండి. ఫస్ట్ క్యాటరేజ్ డోర్ ఓపెన్ చేయండి, క్యాటరేజ్ బయటకు తీయండి. ఓకే, తర్వాత వేస్ట్ క్యాటరేజ్ కూడా ఓపెన్ చేయాలి, బయటకు తీయండి. వేస్ట్ క్యాటరేజ్లో చిప్ ఉంటుంది, ఈ చిప్నే మనం మార్చుకోవాలి. ఇది మార్చుకుంటే మనకి ప్రింట్స్ వస్తాయి. అది మన కంప్యూటర్ షాప్లో మనకు దొరుకుతుంది, అది 100 రూపాయలు ఉంటుంది. ఓకే, ఈ చిప్ని మనం ఓపెన్ చేద్దాం. ఓకే, 149 రూపాయల వరకు మనకి ఎంఆర్పి చూపిస్తున్నారు, కానీ మనకి 100 రూపీస్కే అందుతుంది. ఆల్రెడీ నేను ఒకసారి యూజ్ చేశాను, దాన్ని స్లోగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి దాన్ని బయటకు తీసేయాలి. తర్వాత కొత్త చిప్ని మళ్ళీ ఎంటర్ చేయాలి, దాంట్లో పర్ఫెక్ట్గా సెట్ చేయాలి. పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. దాన్ని పర్ఫెక్ట్గా దాన్ని నొక్కి పెట్టి ఉంచాలి. టోటల్గా అలా ఓపెన్ చేసేయకూడదు, కొద్దిగా లైట్గా ఓపెన్ చేసుకోవాలి, ఒక సైడ్గా ఓపెన్ చేయాలి. తర్వాత దాన్ని సెట్ చేసుకోవాలి అట్లా. ఫిట్ తర్వాత మనం వేస్ట్ క్యాటరేజ్ ఫస్ట్ దాంట్లో ఇన్సెట్ చేయాలి ప్రింటర్లో. తర్వాత మెయిన్ క్యాటరేజ్ని సెట్ చేయాలి. ఓకే, డోర్ క్లోజ్ చేయండి. ఒక 2 మినిట్స్ మాత్రం మొత్తం తీసుకుంటుంది, రివెన్ చేసుకుంటుంది టోటల్గా. ఓకే, సెట్ అయిపోయింది. మనకిప్పుడు మనం మామూలుగా ప్రింట్లు తీసుకోవచ్చు. ఓకే, సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.